సలాం నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం యోగేష్ ఫ్యాన్స్కి డబుల్ నమస్కారం చాలా సంతోషంగా ఉందండి ఈరోజు గిరిగారు నాన్నగారు ఆయన ఫ్యామిలీ మొత్తం ఇక్కడ అదే మాదిరిగా ఈ ప్రొడక్షన్లో పనిచేసిన డ్రైవర్ నుంచి డైరెక్టర్ వరకు అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను సో గిరిగారు చెప్పారు గిరికి నాకున్న కనెక్షన్ ఏంటి అనేది నిజంగా నాకు గిరి లాంటి ఒక అభిమాని దొరకడం నిజంగా అదృష్టం ఎందుకంటే నేను హైదరాబాద్లో నేను అడుగుపెట్టిన రోజు నుంచి అప్పటి నుంచి గిరి నా ఫాలోవర్గా ఎక్కడ షూటింగ్ జరిగినా అక్కడ చూడడం నాతో పాటు టైం స్పెండ్ చేయడం అలాగే ఫ్యామిలీ మెంబర్ కానీ ఇంటికి వెళ్ళి ఎన్నోసార్లు నేను ఫోన్ చేశాను తర్వాత గిరికి ఏంటంటే మొన్న ఈ సినిమా చేయడానికి ముందు నా సినిమా అంటే నా 100వ చిత్రం 99 ఫిలిమ్స్ వరకు నేను హీరోగా యాక్ట్ చేశాను అక్కడ ఆగింది సో 100వ సినిమా చేయాలని చెప్పి ఆయన ఎక్స్ప్రెస్ చేస్తే ఇప్పుడు వద్దు గిరి నేను చెప్తాను టైం వచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడు వద్దు అని చెప్పి బ్రేక్ వేశాను తర్వాత యోగేష్ని మనం హీరోగా చేద్దాం అని ఒక ఐడియా వచ్చిన తర్వాత డెఫినెట్లీ మంచి ఐడియా బట్ మంచి సబ్జెక్ట్ దొరకాలి అంటే యోగేష్ మీద ఎక్కువ భారం వేయకుండా అలా తమాషగా ఫ్యామిలీ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఫ్యామిలీతో కొందరు సినిమాలకు వెళ్తున్నారు కొందరు ఫ్యామిలీ లేకుండా వెళ్తున్నారు అలా కాకుండా ఫ్యామిలీతో వెళ్ళే సినిమా తీయాలని చెప్పి చాలా సబ్జెక్ట్స్ చూసాం ఓ ఆఖరికి మన డైరెక్టర్ సాయి శివాజీ గారు ఒక సినిమా తీసుకొచ్చి చూపించారు ఓ మంచి కామెడీ మంచి కథ అంటే టైం పాస్ బాగుంటుందని చెప్పి డిసైడ్ చేస్తే అప్పుడు గిరి వచ్చే నాకు అన్న మీరే నాకు అన్ని డైరెక్షన్ ఇవ్వాలి ఏమేమి ఎందుకంటే కొత్త ఆయన పొలిటికల్ ఫీల్డ్ నాకు చెప్పారు కదా పొలిటికల్ ఫీల్డ్లో ఆయన ఈజ్ అ కింగ్ అనమాట బట్ దీనికి ఏంటంటే మరి అన్ని సలహాలు కావాలంటే తప్పకుండా ఇది నా సొంత సినిమాలాగా నేను భావించి చెప్తాను అయితే ఒక కండిషన్ నేను ముందే చెప్పింది ఏంటంటే సాంగ్స్ ఫైట్స్లో అతనికి మంచి పేరు రావాలి సో సాంగ్స్ ఫస్ట్ మంచి మనకి ఆడియో హిట్ కావాలి సో అలాంటప్పుడు గిరి చెప్పింది మోహిత్ అన్న ఉన్నారు సో అంతకన్నా మనకేముంది ఆయన తప్పకుండా మంచి ట్యూన్స్ ఇస్తారని చెప్పారు సో మోహిత్ గారిని నేను చాలా ఇబ్బంది పెట్టాను చాలా ట్యూన్స్ అది కావాలి ఇది కావాలి ఇది కావాలని చెప్పి చాలా ట్యూన్స్ మేము క్యాన్సిల్ చేసి ఆఖరికి ఈ ఒక ప్యాకేజ్కి వచ్చాం తప్పకుండా ఇది మాస్ క్లాస్ అన్ని రకమైన సాంగ్స్ మీరు ఫుల్గా వినలేదు బట్ ఫుల్గా దాంట్లో ఉంది సాటిస్ఫై అవుతుంది సో ఆడియో రికార్డింగ్ అయిపోయింది అంతా బాగానే ఉంది సో నెక్స్ట్ యోగేష్ని ఒక మంచి డాన్సర్గా మనకి మంచి ఫస్ట్ ఫిలిం లాగా ఉండకూడదు ఇది 10 సినిమాలు చేసిన ఒక ఫిలిం ఇప్పుడు చాలామంది ఏం చెప్పారంటే ఆయన 10 సినిమాలు చేసిన ఫిల్ ఉందన్నారు ఆ మాట రావాలని చెప్పి నేను చాలా నేను వెయిట్ చేశాను మనం మాట్లాడడం కాదు ఆడియన్స్ నుంచి ఆ మాట రావాలని సో అక్కడ ఏంటంటే యోగేష్ని ఎవరు హెల్ప్ చేయలేదు యోగేష్ అతనే డ్యాన్స్ చేశాడు అతనే యాక్ట్ చేశాడు ఇక్కడ ఎవరు సైడ్ నుంచి హెల్ప్ చేయలేదు సో అంత బాగా అతను స్ట్రెయిన్ తీసుకొని అండ్ ముఖ్యంగా జానీ మాస్టర్ భాను మాస్టర్ కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి అదే మాదిరిగా ఫైట్స్ మాకు ఫైట్ మాస్టర్ నందు చాలా సినిమాలు నాకు చేస్తే నందుకు నేను చెప్పాను నందు ఇది నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అతన్ని ఒక మంచి యాక్షన్ హీరోగా చూపించాలి ఖర్చు పెట్టడానికి ఎంతైనా గిరిగారు సిద్ధంగా ఉన్నారు చేయి టైం తీసుకొని చెప్పి చాలా బాగా చేశారు ఫైట్స్ చూశాను సో నందు గారు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఎప్పటి నుంచో నందు నాకు కూడా నా సినిమాలన్నీ చేస్తున్నాడు ఆయన సో ఆ విధంగా అట్లా చేశారు టెక్నికల్గా వచ్చేటప్పటికి మనకు ఒక మంచి కెమెరామ్యాన్ కావాలి ఇవన్నీ చేయడం కాదు ఇవన్నీ పిక్చరైజ్ చేసి మరి చూపించాలంటే ఒక మంచి కెమెరామ్యాన్ కావాలి అప్పుడు అన్నీ డిస్కస్ చేస్తే అంజి గారు ఆయన అంటే బెస్ట్ ఆయనే అవుతారు సో రిజల్ట్ ఏమో మీరు చూశారు ఇక్కడ ఆన్ స్క్రీన్ ఎలా ఉందని చెప్పేసి సో వండర్ఫుల్ అసెట్ అంజి గారు మాకు చాలా పెద్ద ఒక అసెట్ ఆయన ఓన్ కాంట్రిబ్యూషన్స్ కూడా అంటే ఇలా చేస్తే ఎలా ఉంటుంది అలా చేస్తే ఎలా ఉంటుందని చెప్పి చెప్పారు నెక్స్ట్ ఎడిటర్ వచ్చేటప్పటికి చాలామంది చాలా పేర్లు చెప్పారు అయితే నేను ఫీల్ అయింది ఏంటంటే మా అంటే మా టైంలో చిరంజీవి గారికి నాకు అంత ఎడిటర్ చేసిన గౌతమ్ రాజు గారు పెడితే బాగుంటుందంటే అమ్మో ఆయన దగ్గరికి నేను వెళ్ళాను అన్న మీరే మాట్లాడాలంటే నేను మాట్లాడతాను గిరి ఆయన పెట్టు ఎందుకంటే ఆయన హ్యాండ్ చాలా మంచి హ్యాండ్ ప్లస్ ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన కాంట్రిబ్యూషన్ అని చెప్పి అట్లా గౌతమ్ రాజు గారు మా సినిమా ఒప్పుకోవడం కూడా నిజంగా
అదృష్టం. ఈజ్ అ వెరీ బిజీ ఎడిటర్, బట్ వచ్చి చేయడం అనమాట. సో అట్లా ఏంటంటే మంచి టెక్నీషియన్స్, మంచి కథ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా వాళ్ళు కోఆపరేట్ చేశారు. సో అందుకే వీ గాట్ అ వెరీ గుడ్ ఫిలిం. సో ఇప్పుడు ఏంటంటే సినిమా రెడీ అయిపోయింది. సో ఇక్కడ మీరందరూ చూశారు. సో మీ ఆశీర్వాదాలు కావాలి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆయన యోగేష్, ఆయన చేయాల్సిందన్నీ ఆయన చేశాడు. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, యాక్టింగ్ అన్నింటిలో మేమేంటంటే మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలా. జనరల్గా ఏమంటారంటే అందరూ సినిమా ప్రొడ్యూసర్ కాంప్రమైజ్ చేయలేదంటున్నాడు, బట్ ఇక్కడ ఏంటంటే ఆయన యాక్టింగ్ విషయంలో కాంప్రమైజ్ చేయలే. ఆయనకి బెస్ట్ పేరు రావాలని చెప్పి మళ్ళీ 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 చేయించి ఆయనతో ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టాము. బట్ మాకేంటంటే చేసేటప్పుడు మేమంతా అప్పట్లో చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా మేము డైరెక్టర్కి తిట్టాము, ఎందుకే ఇన్నిసార్లు చేయిస్తాడు, ఎందుకు ఇన్నిసార్లు చేయిస్తాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో ఆడియన్స్ క్లాప్స్ వచ్చేటప్పుడు చేసేటప్పుడు మేము అప్పుడు అబ్బా భలే చేయించాడు మాతో అని చెప్పి మేము ఫీల్ అవుతాం. ఆ విధంగా ఆయనకి ఏంటంటే యాక్టింగ్ నుంచి, యాక్షన్ నుంచి, కొరియోగ్రఫీని ఎవ్రీవేర్, ఎవ్రీ నూక్ అండ్ కార్నర్లో మేము చూసి చేసాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మీ ఆశీర్వాదాలు కావాలి. ఒక మంచి హీరో మన తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నాడు, వచ్చేసాడు ఆల్రెడీ. ఇక్కడ 50% ఇక్కడ సక్సెస్ ఇక్కడ చూపించేసాం. సో మీ ఆశీర్వాదాలు కావాలి. అదే మాదిరిగా పెద్దలు, మరి గిరి వాళ్ళ ఫాదర్ శంకర్ గారు ఉన్నారు, ఆయన మిస్సెస్ గారు ఉన్నారు. సో ఇక్కడ తాతగారు, నానమ్మ గారు ఆశీర్వాదాలు ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఇవన్నీ మరి చేసేటప్పుడు మరి గిరికి సపోర్ట్ ఇచ్చిన మేడం ప్రత్యూష గారు కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ టైం ఆయన చేస్తున్నాడు కాబట్టి రెగ్యులర్గా ఇంటికి టిఫిన్ కానీ భోజనాలు కానీ అలాంటివన్నీ మారిపోయింది మొత్తం. ఆయన బాడీ కెమిస్ట్రీ మొత్తం మార్చేసాం. సినిమాకి వచ్చి సినిమా ఇడ్లీ వడ, దోశ, పొంగల్, ఇవన్నీ మొత్తం సాంబార్ అన్న తినేసి గిరిని పొలిటికల్ నుంచి కొంచెం తీసుకొచ్చేసి మేము సినీ 50% చేసాం. బట్ షీఈస్ గివెన్ లాట్ ఆఫ్ సపోర్ట్. అండ్ ఒక సైడ్లో యోగేష్ని చూసుకోవాలి, ఆయన హెల్త్ చూసుకోవాలి, ఆయనకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. గిరి గారి హెల్త్ కూడా చూసుకోవాలి, ఎందుకంటే ఆయన కూడా యాక్టివ్గా ఉండాలి. సో ఆ విధంగా మేడం గారికి కూడా థ్యాంక్స్ అండి. సో ఆన్ ద హోల్ నాకు ఏంటంటే ఒక అభిమానిగా నాకు గిరి, ఆయన చేసిన సేవలు. సినిమా రిలీజ్ అయినప్పుడు, సినిమా ఏదో హిట్ అయినప్పుడు కాదండి, మాకు కొన్ని ఇంట్లో కొన్ని మాకు కొన్ని సాడ్ టైమ్స్లో కూడా హీ హస్ కమ్ అండ్ స్టుడ్ బై మీ. అందుకే నాకు గిరి అంటే నాకు చాలా, ఎనీటైమ్ నేను ఫోన్ చేస్తే వెంటనే పరిగెత్తి వస్తాడు. సో ఇలాంటి ఒక అభిమాని ఒక హీరోకు దొరకడం అంటే నిజంగా అది ఒక అదృష్టం. సో నాకేంటంటే నేను ఏం చేశాను, సో నా సైడ్లో నేను మ్యాక్సిమం ఈ సినిమాకి సంబంధించి అంటే నేను చేయడం జరిగింది. అంటే సినిమా బెటర్మెంట్ కోసం బెస్ట్ ఆఫ్ ద లాట్ అని చెప్తారు, అట్లా చేయడం జరిగింది. సో మిగతాన్ని విషయాలు మీరు చూసి మీరు డిసైడ్ చేయాలి. తప్పకుండా ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఫిలిం అండి. ఇక్కడ మరీ ఎక్కువ లాజిక్ మీరు వెళ్ళొద్దు, ఎందుకంటే ఇక్కడ మరీ లాజిక్ వెళ్తే కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. అక్కడ చూడాల్సింది ఏంటంటే యోగేష్, యోగేష్ డాన్స్, యోగేష్ ఫైట్, కామెడీ అంతే మీరు చూడాలి. ఇది ఫస్ట్ పిక్చర్ కాబట్టి. సో వన్స్ అగైన్ డైరెక్టర్ గారికి, సాయి శివాజీ గారికి అండ్ ఆల్ ద టెక్నీషియన్స్కి థ్యాంక్స్ చెప్పే ముందుగా రమ్య మేడం గారు, మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గురించి చెప్పారు నాకు. ఆయన సినిమా మీద ఒక ఆయనకి ఒక మోజు ఉందన్న విషయం మాకు తెలియదు. ఐ నో హిమ్ ఓన్లీ యాజ్ అ పాలిటీషియన్ అండి. సో నాకు అంటే ఇప్పుడు స్టేజ్ మీద ఏదో ఆయన గురించి నేను చెప్పడం కాదు, యునో ఐ లైక్ హిమ్ అ లాట్ బికాస్ ప్రపంచ తెలుగు మహాసభ జరిగినప్పుడు ఆయన చేసిన ఒక గొప్ప పని ఏంటంటే తెలుగు ఆ సభని నిర్వహించడం చాలా పెద్ద విషయం అండి. తనకు పాఠాలు నేర్పించిన గురువుని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టి ఆయనకి ఆ గురువుకి ఏం జరుగుతుందో తెలియదు, బట్ ఆయన డ్రెస్ చేయించి నీట్గా కూర్చోబెట్టి ఒక సీఎంగా ఆయన తలని ఆయన కాళ్ళ మీద పెట్టారండి. దట్ ఇస్ మూవ్డ్ మై హార్ట్. నాకు అక్కడి నుంచి నేను ఆయన మీద గౌరవం పెరిగిందండి. మామూలుగా ఆయన చేస్తున్న ఎంతోమందికి అంటే ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన చేసిన మంచి మంచి విషయాలు కానీ అది వేరే అండి. బట్ ఒక మోరల్ ఎథిక్స్లో ఉన్న ఒక మనిషి అనేది బీయింగ్ ఎ సీఎం ఆయన చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి తెలియదండి. ఆ మాస్టర్ని ఎక్కడి నుంచో పట్టుకుని వెతుకు తీసుకొచ్చి కూర్చోబెట్టి చేశారు. దట్ మూవ్డ్ మై హార్ట్. అండ్ ఇందాక మీరు చెప్పారు ఆయన వాట్ వాజ్ హిస్ ప్రీవియస్ లవ్ అండ్ ఎఫెక్షన్ టు ద సినిమా ఫీల్డ్. సో అదే మాదిరిగా మా రిక్వెస్ట్ ఏంటంటే మా ఆర్టిస్టుల మీద, మా ఫిలిం ఇండస్ట్రీ మీద ప్రేమ అభిమానం చూపించాలని మేము కోరుకుంటున్నాం. అండ్ వెల్కమ్ అండి, యూ షుడ్ ఆల్సో అటెండ్ నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట. అదే ఆయన టైం ఉంటుంది. సో వి ఆల్సో ప్రే ఫర్ హిస్ సక్సెస్, హిస్ హెల్త్ అండ్ హిస్ హ్యాపీనెస్ అండి. సో అందరికీ థ్యాంక్స్ అండి. సో ఫర్ కమింగ్ హియర్ అండ్ మేడ్ దిస్ ఫంక్షన్
a grand success. And once again, hats off to all the best. Good luck, Yogesh. Bye.